అయ్యో పింక్ పాటోలకు ఏం షెరొచ్చాయి కదా అబ్బా ఎట్లున్న పార్టీ ఎట్లయిపోయి చూడుండ్రి గులాబీ పార్టీ టికెట్ అంటే గుల్బర్గా నుంచి లైన్లు ఆడుతుండే ఒకప్పుడు ఇప్పుడు పోటీ చేస్తేందుకు క్యాండిడేట్లే దొరుకుతలేరట సిట్టింగ్లు సీట్లు మార్చేసే సీనియర్లు చిన్నవోయి కూర్చున్నాయి కోట్ల రూపాయలు కార్సు పెట్టి నిలబెడితే గెలుస్తామనే గ్యారెంటీ ఏముంది అని కారు గుర్తు మీద పోటీ చేసేందుకు ఎన్క ముందు ఊలమ్మిన కాడనే కట్టెలు అమ్ముకున్నడంటే గిరే కావచ్చు బీఆర్ఎస్ టికెట్లు అంటే పిరం ఉంటుండే ఒకప్పుడు మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు కూడా పింకు టికెట్ పిక్కుత గిరాకున్న ముచ్చట మనం కూడా చూసినాం కౌన్సిలర్ల నుంచి లోక్సభ ఎంపీ దాకా గులాబీ గుర్తంటే ఒక క్రేజ్ ఉంటుండే కాని ఇప్పుడు ఎంపీ టికెట్లు ఇస్తాం రానరి అని ఎంత మొత్తుకున్నా ఒక్కరు కూడా కాదులతలేరట మెదులుతలేరట కనీసం అసెంబ్లీ సీట్లు ఎక్కువ వచ్చినుంటేనైనా పోటీ చేస్తున్నందుకు ధైర్యం చేద్దురేమో ఉన్న ఎంపీలల్లా ఒక ఆయన కాంగ్రెస్ కండవాగా అప్పుకుంటే ఇంక ఇద్దరేమో కాషాయం అండవాగా అప్పుకోరు ఇట్లనే బిజినెస్ లో పెద్ద గున్నోలు ఎవరైనా వస్తారేమో అని కబుర్ పంపితే టికెట్ వద్దు ఏమొద్దయ్యా అని కుల్లా కుల్ల మోఖం మీదనే చెప్పేస్తారట పాతోలు ఓని గాని కొత్తోలు ఎవరైనా వస్తారేమో అని అట్లా దేవులాడినా కొత్తోలు కూడా ఎవరూ తెలంగాణ భవన్ దిక్కుమాలి చూస్తలేరట వాళ్ళెవరో ఎందుకు కేసీఆర్ బిడ్డ కవిత కమేడం కూడా ఎన్క ముందైతుందట పోయినసారే పోటీ చేసి ధర్మపురి అరవింద్ షేట్ ఓడిపోయింది కవిత ఏమో మరి ఇప్పుడైతే పోటీ వస్తలేదట ముందుకొస్తలేదట ఊపులేనప్పుడు ఉరుకులాడి ఏం ఫాయిదా ఓడిపోతే మల్లొడిపోయిందనే అనుకుంటుందో ఏమో అయినా సొంతింటి గింత డౌట్లుంటే బయటోళ్లకుండయ్యా చెప్పుండ్రీ ముందే ఎంపీ సీట్ అంటే వందల కోట్ల ముచ్చట్నాయి ఎడారిల తోడుకోవాలని వాల్మట్కు ఎందుకనుకుంటారు పాపం కేసీఆర్ సారు ఈ పరిస్థితిని ఎట్ల జీర్ణం చేసుకుంటాడో ఏమో బాధ అనిపిస్తుంది